నేను నిన్న మర్చిపోతా, మీడియా గురించి చెప్పకండి సార్, నిన్న మర్చిపోతాను, రేపు నాకు తెలీదు, ఇప్పుడు ఇవాళ బతుకుతాను అని చెప్పాక మళ్ళీ మీరు ఏమి సాధించారు ఇన్ని రోజులు అంటే ఇంక నేనేం చెప్పాలి. సరే, మీ దృష్టిలో ద కంప్లీట్ మ్యాన్ అంటే ఎవరు? కంప్లీట్ మ్యాన్ మీనింగ్లెస్ థింగ్. కంప్లీట్ మ్యాన్ ఎవరి దృష్టిలో? రైట్, ఎవరి దృష్టి అని చెప్తే వీ కెన్ ట్రై. ఎవరి దృష్టి అని చెప్పకపోతే కంప్లీట్ మ్యాన్ మీనింగ్ ఏంటి? కంప్లీట్ మ్యాన్ లో సగం ఉమెన్ ఉంటాడా ఏంటి? దట్ వాట్ ఇస్ ఇట్ మీన్? అంటే చెప్తారు కదా, చక్కగా చదువుకుని ఉద్యోగస్తులే, పెళ్లి చేసుకుని పిల్లలుండి, చక్కగా చదువుకున్నంత బుద్ధితో కూడా ఎవరు ఉండరు. అది నా బిలీఫ్. మీరు అక్కడే ఆ డెఫినేషన్ దగ్గరే పోయింది. చదువుకున్నోళ్ళు పైకి వచ్చిన ఎంతవరకు చూడలేదు నేను నా లైఫ్ లో చూడలేదు. సరే, అయితే ఇప్పుడు అలా అనుకుంటే ఆర్జీబీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అని ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో సార్, దెన్ కన్నా అది బెటర్. నేను వేరే వాళ్ళకి, వేరే వాళ్ళ కోసం నేను ఏమి చేయను. నా కోసం చేసుకున్న దాంట్లో పొరపాటు నాకు ఏదైనా మంచి జరిగితే అది వాళ్ళ వాళ్ళ అదృష్టం, అందుకే నా ఇంటెన్షన్ ఉండదు దాంట్లో. జనలో యువర్ టైమ్ ఈజ్ లిమిటెడ్, డోంట్ వేస్ట్ ఇట్ ఆన్ అదర్స్ అని ఉంది. అప్పుడు స్వార్థం కాదా? స్వార్థమే, నేను స్వార్థం ప్రేమిస్తాను. ఇక్కడ లైన్ ఉంది, సెల్ఫిష్నెస్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్చ్యూ అని రాశారు ఇక్కడ. ఓకే, కానీ చాలా రాశారు ఇంకా. చాలా చాలా ఉన్నాయి, అన్ని నా థాట్స్. అయ్యి కూర్చుని ఎంట్రీ చేయను, మొత్తం అంతా తిరుగుతూ చేద్దాం అన్నారు, మరి కూర్చున్నారు వచ్చి ఒక చోట. మీ ఇష్టం. అరే, ఇప్పుడు మీరు అడిగారా అలా చేద్దామని? అది ఇప్పుడు నేను కాదంటానా? ఏ అన్ను, నా దగ్గర దాయడానికి ఏమీ లేదు. మీకు చూపించడానికి మీకు భయం ఉంటుంది. మీకు మా ఛానల్లో ఫ్యామిలీ చూస్తారండి వాళ్ళందరికీ, ఇదే ఎంఐఎల్ ఫోటోలు చూస్తే అని మీకు కూడా నాకే ఉండదు, నాకు ఏ ఉండదు. కానీ చాలా మంది అనేది ఏంటంటే ఆర్జీవీని చూసి యూత్ పాడైపోతున్నారు అని. మరి అలాంటి వాళ్ళు అనుకున్నాడు మీ సమాధానం? ఇప్పుడు వాళ్ళు ఎవరు అంటారు, ఆ ఇంట్లో ఒంటింట్లో ఉన్న వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ లైఫ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఫుల్గా బట్టలు వేసేసుకుని ఒంటింట్లో ఉండి వంటలు చేసుకున్నారు వాళ్ళందరికీ. వాళ్ళు ఎలాగో వాళ్ళు ఉన్నారు, అభిన ఒకటే. అంటే వంటింట్లో ఉండకూడదు, ఫుల్గా బట్టలు వేసుకోకూడదనే మీ ఉద్దేశం? 100% నాకు మొత్తం లైఫ్ ప్రతి నిమిషం ఎంజాయ్ చేయకుండా ఆడారో చిన్నప్పుడు వాళ్ళు చెప్పారు ఇలా ఉండాలి బతుకంటే బాగా, దేవుడు వరద ఇచ్చి స్వర్గంకి వెళ్తాం అని. స్వర్గానికి వెళ్ళాదే ఉండగా మళ్ళీ అది ఇక్కడ ఇక్కడ ఏం చేయకుండా స్వర్గానికి వెళ్తే రంభో రుసిస్తారంట, అంతకంటే జోక్ ఉంటుందా? నేను అప్పుడు అలాంటి ఛాన్స్ తీసుకోకుండా రంభో రుసిని ఇక్కడే తెచ్చుకుంటాను. అది నేను చేసేది తెలివైన పని. వీళ్ళందరూ బాగా పుణ్యజీవుల్లాగా బతికి వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్ళారు అనుకోండి, అక్కడ స్వర్గం లేకపోతే ఏంటి? టటాన్ వాళ్ళు క్లోజ్అప్ చూడాలి. నేను ఒకసారి మోహన్ బాబు గారితో చెప్పాను, నేను మాట్లాడితే సాయిబాబా లేకపోతే బాలాజీ అంటారు, మీరు పోయినప్పుడు అక్కడికి పైకి వెళ్తే ఉట్టి అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్న తెలియదు కదా. ఎవరుంటారు తెలియదు ఎవరికి, జీసస్ ఉంటాడా ఇది ఉంటాడా ఎవరుంటారు? మనం ఏదో మన ఇంట్లో పెరిగాం కాబట్టి, పుట్టాం కాబట్టి మనం బ్లైండ్గా దేవుడిని నమ్మేస్తా పోతాం. మోస్ట్ ఎకనామికలీ హైలీ పవర్ఫుల్ కంట్రీస్, మిలిటరీ పవర్ఫుల్ కంట్రీస్ జీసస్ని పూజిస్తున్నాయి. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్. ఇప్పుడు మనం మైనారిటీ, ఇది ఆ కాంటెస్ట్ చూస్తే పాపులేషన్ వైజ్గా, యూనో. అప్పుడు ఎందుకు చేసినా తెలియదు, ఎందుకంటే ప్రజలు ఏంటి, జనాలు ఏంటంటే గుడ్డిగా చల్తారు అంతే, అది ఒక గొర్రెల మందలాగా వెళ్తారు. నేనేంటి ముగ్గురిని నమ్మను, ఎవరిని నమ్మను, కానీ నేను 5 నిమిషాల్లో పోతానని తెలిస్తే మాత్రం నారాయణ జీసస్ అల్లా అని, ఎందుకు ఎవరుంటారో తెలియదు కాబట్టి అందరికీ ఒక రిజర్వేషన్ లాగా ఒక 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 దన్నం పాడేస్తా. వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. అప్పుడు ఏం కోరుకుంటారు? ఏం కోరుకోను, తలుచుకోవడం ఎందుకు? చెప్పేస్తా నేను నమ్మనందుకు అని. అచ్చా, ఓకే.